ఏమండి శర్మ గారు, బాగున్నారా? నాకేమండి, బేసిక్గా ఉన్నాను. ఇదిగో ఇందులో ఉన్న ఫోటోల్లో నుంచి ఓ లక్షణమైన అమ్మాయిని మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, నా పని అయిపోతుంది. మళ్ళీ మీ పిల్లల పెళ్ళిళ్ళకే కనిపిస్తాను. ఏమంటారు? ఏంటండి ఇవి? ఈ ఫోటోలు మా మ్యారేజ్ బ్యూరోలో ఉన్న ప్రీమియం సంబంధాలు. ప్రీమియమా? పిల్లల తల్లుల్లా ఉంటేనే ఒక్కొక్కళ్ళు ఏదో ఒక సంబంధం తెచ్చి నాకు అంటగట్టేలా చూస్తున్నారు శర్మ గారు. మీరు ఏదో మా అమ్మ చెప్పిందని మిమ్మల్ని కలుస్తున్నాను, కానీ ఇక నుంచి ఇలాంటి చెత్త ఫోటోలను తీసుకొచ్చి అనవసరంగా నా టైం వేస్ట్ చేయకండి. చూడమ్మా వెంకటేశ్వరరావు, 30 రాకముందే పెళ్లి చేసేసుకో. 30 కాస్త వచ్చేసేయనుకో, ఆ బ్రహ్మదేవుడు కూడా ఏమీ చేయలేడు. ప్రకృతి సహకరించదు, పైగా ఈ సమాజం కూడా నీలో ఏదో లోపం ఉందనుకుని వెలివేస్తుంది. నాలో ఏ లోపం లేదని మీరు బయలుదేరండి. నాకు తెలుసమ్మా, ఆ విషయం ఈ సమాజానికి తెలియదు కదా. ఏంటో, నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. వస్తాను. ఇలా అయితే పెళ్ళిళ్ళు చూడడమే కానీ చేసుకోవడం ఉండదు. ఇది పాదే, ఇది పాదే. అయ్యో, ఈ అమ్మాయికి ఇంకా పెళ్ళి కాలేదా? అయ్యో పాపం. ఓ, ఇది డెఫినెట్గా కొత్త ఆడే, మనమే ఫస్ట్ కాలర్ అనుకుంటా. హలో. హలో సార్, మ్యాట్రిమోనియల్ పేజీలో మీ యాడ్ చూశానండి. నీ డీటెయిల్స్ కొంచెం చెప్పమ్మా. నా పేరు వెంకటేశ్వరరావు అండి, ఇంజనీరింగ్ అయ్యి 7 ఏళ్ళుగా ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నా అండి. నువ్వు వర్క్ చేస్తున్న కంపెనీ పేరు ప్రెస్మార్ట్, మీ సొత్తూరు నర్సీపట్నం కదూ? అవునండి, భలే చెప్పారు, మీకెలా తెలుసు? నీకు ఇంకా పెళ్లి కాలేదయ్యా. మా పెద్దమ్మాయిని చూడటానికి వచ్చావు. వద్దమ్మా అన్నాను, తర్వాత మా రెండో కూతుర్ని వద్దు మహాప్రభో అన్నాను, ఇప్పుడు మా మూడో కూతుర్నా? మమ్మల్ని వదిలేయి తండ్రి, నీకు చచ్చినా ఇవ్వను. మా నాలుగో కూతురికి పేపర్లో యాడ్డే ఇవ్వను, ఫోన్ పెట్టే. అది కాదండి, నేను చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్.